గణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, కుజగ్రహము నీచ పొందనుంది. అది ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు నీచ పొందుతున్నాడు, అందులో తీవ్రమైనటువంటి స్థితి ఎప్పుడుంది, కాస్త అంత తీవ్రంగా కాకుండా కొంత మార్పు, కొంత మంచి మార్పు కూడా ఎప్పుడుంది అనేటువంటి విషయాలు, ఏ ఏ రాశుల వారికి ఈ కుజుడు నీచ వల్ల మరియు ఆ కుజుడి యొక్క దృష్టి శని మీద ఉండడం వల్ల ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు మనకి ముండేన ఆస్ట్రాలజీ అని ఉంటుంది, అంటే మైథుని జ్యోతిష్యము అని. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే, ఫలానా ఫలానా రాసులు ఫలానా దేశాలకు సంకేతంగా చెప్తూ ఉంటారు, కాబట్టి ఏ దేశాలకి దీని యొక్క ఎఫెక్ట్ ఉంది అనేటువంటి విషయాలు కూడా చెప్పుకుందాము. దానికి మరలా పరిహారం కూడా ఏమిటి, ఈ దేశాలకు సంబంధించిన ఎండింగ్లో చెప్తాను, ఎండింగ్ వరకు వీడియో చూడండి. మిథున లగ్నము, మిథున రాశి, ఈ మిథున లగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, రెండవ స్థానంలో కుజుడుంటూ భాగ్యస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది, కాబట్టి పెద్ద మొత్తంలో ఏదైనా లాభాలు వస్తాయి అని చెప్పి చేసేటప్పుడు, వ్యాపార సంబంధించిన విషయాలు చేసేటప్పుడు కాస్త చూసి చేయండి. ఎందుకంటే వ్యాపార లాభాల కారకుడైనటువంటి కుజుడు రెండవ స్థానంలో నీచబడి ఉండి 9000లో ఉన్నటువంటి శని చూస్తున్నాడు. ఇలాంటి సందర్భాల్లో సర్వసాధారణంగా జరిగేటి ఏమిటి అంటే, ఈ కుజుడు ఇలాగా నీచ స్థానంలో ఉంటున్నప్పుడు పర్టికులర్గా మీకు 10 మే నుంచి 30 మే వరకు సింగిల్గా ఉంటాడు అక్కడ, శుక్రుడు ఎంటర్ అవ్వడు అప్పటికి. శుక్రుడు ఎంటర్ అయితే కొంత కంట్రోల్ చేస్తాడు దాన్ని. సో ఈ ఫలితాలు జరిగేటప్పుడు పర్టికులర్గా అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఎప్పుడైతే తండ్రి నుంచి కానీ మీకు మీ శ్రేయోభిలాషుల దగ్గర నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ పెద్ద మొత్తంలో అప్పు తీసుకొని వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో బిజినెస్లో పెట్టేటప్పుడు ముఖ్యంగా రెండవ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దీని మీద ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉంటూ, రెండవ స్థానం కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా కుటుంబ విషయాల్లోని, ధన సంబంధించినటువంటి అంశాల్లోని, కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామిలీ బిజినెస్లు ఉంటాయి, ఫ్యామిలీ బిజినెస్లు లేదా తండ్రి ప్రధానంగా చూసుకుంటూ ఉండేటువంటి బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని ప్రధానంగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే రెండవ స్థానంలోకి వస్తున్నాడో, కుజుడితో కలిసి వస్తున్నాడో, ఈ 6వ అధిపతి 12వ అధిపతి కలిసి ఉన్నారు ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 6, 12 అధిపతులు కనుక సప్తమ స్థానం, ఈ 12వ స్థానము మరియు షష్టమ స్థానము, ఈ అధిపతులు ఇద్దరు రెండవ స్థానంలో ఉన్నప్పుడు, ఇది వివాహ జీవితము, వివాహ జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఈ యొక్క ఇబ్బందులు కలగకుండా ఉండాలి, మేము చాలా చక్కగా ఉండాలంటే ఏం చేయాలి అని చూసినట్లయితే, ఇక్కడ శని కుజగ్రహాల దగ్గర, శని భగవానుడి దగ్గర నూనెతో, అది కొబ్బరి నూనె అయినా నువ్వుల నూనె అయినా సరే ఆ నూనెతో దీపారాధన, కుజునికి నేతితో దీపారాధన చేసి 9 ప్రదక్షిణాలు చేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ లేనట్లయితే, ముఖ్యంగా ఇది రెండవ స్థానంలో కుజ శుక్రుడి యొక్క సంబంధం కలుగుతుంది కాబట్టి, ప్రధానంగా ఇక్కడ శుక్రుడు స్త్రీకారకుడిగా చెప్తూ ఉంటారు కాబట్టి స్త్రీలకు ఎవరికైనా మీరు మనీ ఇచ్చే విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్త్రీకారకుడు ధన సంబంధం కలిసి ఉన్నాయి ఇక్కడ ఉంటూ, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, ఉదయం నిద్ర లేచిన వెంటనే స్క్రీన్ మీద, మన ఫోన్ స్క్రీన్ మీద లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించింది ఏదైనా సరే ప్రతిమ పెట్టుకున్నట్లయితే కూడా ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలు కానీ ఉన్నట్లయితే వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేయడము, మరియు మనకి రావి చెట్టు కిందనే సర్పాలవి ప్రతిష్ట చేసిన ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం కనుక చేసినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఇబ్బంది ఉందో,
ఈ ఇబ్బంది అనేటువంటిది కించిత్ కూడా మీకు కలగకుండా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది ఈ యొక్క ప్రభావం ముండిన ఆస్ట్రాలజీ పరంగా అంటే మైథుని జ్యోతిషం పరంగా ఏ ఏ దేశాలకి కుజశనులు ఎప్పుడు కూడా మీరు ఏదైనా తీవ్రమైనటువంటి స్థితులు ఏర్పడ్డాయి అంటే తీవ్రమైన వర్షాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇటువంటి ఏవైతే పవర్టీ అంటారంటే కొన్ని కొన్ని దేశాల కోసం సడన్గా ఒక ఆర్థిక మాంద్యం రావడం కానివ్వండి, అదేవిధంగా ఆ దేశాల్లో కొంత యుద్ధ సంబంధించినటువంటి ప్రకంపనలు రావడం కానివ్వండి, కొన్ని అసాంఘికరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా జరగడం జరుగుతుంటాయి కొన్ని కొన్ని సమయాల్లో. అటువంటి పర్టికులర్గా ఏ దేశాలకు దాని యొక్క ప్రభావం ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ మనకి కర్కాటక రాశిని ఏ దేశం చూపిస్తుంది, కుంభరాశిని ఏ దేశం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం కర్కాటక రాశికి చూపించేటువంటి దేశాల యొక్క లిస్టు ప్లస్ ఆ దేశానికి సంబంధించిన విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కర్కాటక రాశికి ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ముఖ్యంగా మొదటి 20 రోజులు అని చెప్పి చూసుకున్నట్లయితే అంటే కర్కాటక రాశి వారికి కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి, కర్కాటక రాశికి సంబంధించిన దేశాలకు సంబంధించిన విషయం మనం చెప్పుకుంటున్నాం. అది ఏ దేశాలు చెప్పబడింది శాస్త్రంలో అని చెప్పి చూసుకున్నట్లయితే లిస్టును కనుక మనం గమనించినట్లయితే హోలాండ్, స్కాట్లాండ్, న్యూజిలాండ్, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఆఫ్రికా, అదేవిధంగా చూసుకున్నట్లయితే మారిటస్, అనటోలియా నియర్ కాన్స్టేనిబుల్ అని ఉంది, అదేవిధంగా పజ్సుప్లే, స్టాక్హోమ్ అండ్ మెడన్బర్గ్ ఈ దేశాలకు సంబంధించినట్టు ఉంది. అయితే తర్వాత చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఇచ్చారు, అయితే దానికి పెద్ద సంబంధం లేదు ఎందుకంటే అందులో ముఖ్యంగా న్యూయార్క్ను కూడా చిన్న న్యూయార్క్లో కొన్ని ప్రాంతాలు ఇచ్చారు, దానికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, చిన్న చిన్న ప్రాంతాలకు చిన్నపాటి ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈ దేశాలు మనం చెప్పుకున్నటువంటి ఈ దేశాలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఏరియాల్లో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో అంటే జాబ్కి సంబంధించిన క్రైసిస్ వస్తుంటాయి మనకి, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఈ దేశాల్లో ఎవరైతే నివసిస్తుంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ అక్కడికి వెళ్ళి నివసించేవారు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. నేను ఇందాక చెప్పినట్టు రెమెడీస్ చేసుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి ఏ దేశాలకు సంబంధం ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశి అరేబియా, అదేవిధంగా అప్సీనియా, ప్రుషియా, రెడ్ రష్యా, అదేవిధంగా సిర్కాసియా, లిథువేనియా, పోలాండ్, తర్తరీ, స్వీడన్, వెస్ట్ పాలియా, ఉర్స్బెక్, వలాచియా, పీడమౌంట్, అజానియా, మెయిన్లీ రష్యా, సిలస్బరీ అని ఉంటుంది. అంటే ఈ దేశాలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్న దేశాలకు ఒక రకమైన ఫలితం ఉంటే కుంభరాశిలో ఉన్నటువంటి దేశాలకు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త పవర్టీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అంటే అయితే ఇక్కడ ఈ దేశంలో ఉన్న కుంభరాశికి సంబంధించిన దాంట్లో శని సంచారం జరుగుతుంది, వక్రిస్తున్నాడు. అది ఎప్పుడు వక్రిస్తున్నాడు అంటే 17/6/2023 అంటే 17/6/2023 తర్వాత దాని ప్రభావం తగ్గుతుంది. 17/6/2023 తర్వాత దాని ప్రభావం తగ్గి అది మకర రాశి వైపు దాని ప్రయాణం జరుగుతూ ఉంటుంది. సో మకర రాశి వైపు ప్రయాణం జరిగేటప్పుడు మకర రాశికి మరి ఏ దేశాల సంబంధం వస్తుంది అంటే మకర రాశికి ప్రధానంగా ఇండియాలో పంజాబ్ దేశానికి వస్తుంది. అంటే ఇండియాలో పంజాబ్ దేశానికి ముఖ్యంగా మకర రాశికి 17/6/2023 నుంచి ప్రధానంగా అక్కడ మనకి ఈ యొక్క కుజుడు మార్పు అంటే ఆల్మోస్ట్ 18 రోజులు అంటే 1 జూలై 2023 వరకు, అంటే 17/6/2023 నుంచి 1 జూలై 2023 వరకు ఇండియాలో పంజాబ్ దేశం మీద దీని యొక్క ప్రభావం పడుతుంది. మరి ఆ దేశం మీద ప్రభావం పడినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ప్రధానంగా ఈ రైతులకు సంబంధించిన విషయం కానివ్వండి, భూకంపాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ధన సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ పంజాబ్ దేశం మీద ఇండియా మీద కొంత ఆ 18 రోజులు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ఇండియా మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా కొన్ని కర్మాగారాల మీద లేనట్లయితే కొంత దీని మీద చూపిస్తుంటుంది. దీనికి కూడా రెమెడీ స్పెసిఫిక్గా మీకు ఈ
ఇందాక నేను చెప్పినట్టు ఆంజనేయ స్వామి ఆరాధన కుజాసిని సంబంధించిన అంటే ఇదే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు. అయితే ఈ మకర రాశి ఇంకా వేరే వేరే ఏ దేశాలకు వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 17/6/2023 నుంచి 1/7/2023 వరకు చూసుకున్నట్లయితే ఇండియా అండ్ పంజాబ్ చెప్పాను, అదేవిధంగా సర్క్రామ్, మెసిడోనియా, థ్రేస్ ఉంది, అదేవిధంగా మిసినిలియరియా అనేది బోస్నియా ఉంది, మోరియా ఉంది, బుల్గేరియా ఉంది, అదేవిధంగా రొమాండోలియా ఉంది, అలబేనియా ఉంది, స్టుల్, సైరియా, పార్ట్స్ ఆఫ్ పెర్సియా, ఆఫ్ఘనిస్తాన్, మెక్లబర్గ్, హెస్, మెక్సికో, ఓర్కాండ్ ఐలాండ్ ఉంది. అంటే ఈ దేశాలకు పర్టికులర్గా ఈ కుజశనుల యొక్క పరస్పర వీక్షణ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ 17/6/2023 నుంచి 1/7/2023 వరకు ఉంటుంది. అయితే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది రాశికి, ఆ లగ్నం నుంచి ఆ రాశికి, దాని తర్వాత మనం చెప్పినటువంటిది ఈ దేశాలకు ఉంటుంది ఈ ప్రభావము. మరి వీటన్నిటికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం ముఖ్యం. అంటే మీ జన్మజాతకంలో మీరు పుట్టిన సమయము, తేదీ, సంవత్సరము, నెలని బట్టి, మీ లగ్నాన్ని బట్టి, మీ ధనయోగాలను బట్టి, మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి, మీ కర్మని బట్టి, మీ పూర్వజన్మలో చేసిన కర్మని బట్టి అది పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇదేంటంటే గోచార ఫలితాలు అండ్ ముండైన ఆస్ట్రాలజీ. కాబట్టి ఈ యొక్క కుజశనుల పరస్పర వీక్షణ, కుజుడు నీచబడినటువంటి స్థితి నుంచి బయటపడడానికి మీరు నరసింహస్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది.